శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. హేమలంభనామ సంవత్సరంలో 2017 డిసెంబర్ మాసానికి సంబంధించి గోచారం ప్రకారము రాశి ఫలాలు, మీ వ్యక్తిగత జాతకం గురించి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ గురించి మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది గోచారం ప్రకారం మాత్రమే తెలియచేస్తున్నాము. రాశి ఫలాలు ఎవరు తెలియచేసినా కూడా ఆ విధంగానే తెలియచేస్తారు. ఈ వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో అనుకున్నటువంటి వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంతమంది కావాలని వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, నమ్మక ద్రోహం చేయడము, వీరి మనసుకు బాధ కలిగేటట్టుగా ప్రవర్తించడము, వీరు ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పని విజయవంతం కాకుండా కుట్రలు, కుతంత్రాలు చేయడము, ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అది ఎలాంటి వ్యాపారమైనా సరే, వీళ్ళు డబ్బు బయట అప్పుగా ఇవ్వడం మానుకోవాలి, క్రెడిట్ వ్యాపారం తగ్గించుకోవాలి, కొత్త వ్యవహారాలపైన పెట్టుబడి పెట్టడం కూడా ఈ మాసం పెట్టకుండా ఉంటే మంచిది. ఈ వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో అనుకున్నంత మంచి వాతావరణం కనిపించడం లేదు. కాబట్టి ప్రతిరోజు కూడా వీరు వారికి ఇష్టమైనటువంటి ఇష్టదైవాన్ని ప్రార్థన చేయడం వల్ల తప్పకుండా వారికి శుభ పరిణామాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ 2018-2019 సంవత్సరానికి గాను మోహన్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో కాలభైరవ గురు గంటల పంచాంగము తెలుగు రాష్ట్రాల్లో ఆవిష్కరణ కాబోతుంది. బలమైన శక్తివంతమైన ముహూర్తాలతో పాటుగా సింపుల్ పరిహారాలతో ప్రతి సమస్యకు కూడా సులువైనటువంటి పరిహారాలన్నింటినీ కూడా ఈ యొక్క కాలభైరవ గురుగంట పంచాంగంలో ఇవ్వడం జరిగింది. ఈ పంచాంగము అన్ని ప్రముఖ పుస్తక దుకాణాల్లోనూ, పూజా సంబంధ దుకాణాల్లో కూడా లభ్యమవుతుంది. ఈ వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీలైనంత వరకు వృషభ రాశి వారు తప్పకుండా ప్రతిరోజు కూడా వారు ఉండినటువంటి ఆహారంలో కొద్దిగా ఆహారాన్ని కాకులకు నివేదన చేయడం వల్ల, అలాగే శనివారం నాడు కాకులకు కాకుండా కుక్కలకు కూడా ఒక రెండు చపాతీలను దానం చేయడం వల్ల వీరి జీవితంలో అద్భుతమైనటువంటి శక్తి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు కేవలం దైవనామస్మరణ ప్రతిరోజు కూడా ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం అనేటటువంటి బటుక భైరవ మంత్రాన్ని నిత్యం జపం చేయడం వల్ల, రోజు కనీసం 108 సార్లు జపం చేయడం వల్ల వారి గృహంలో కాకుండా ఉద్యోగ సంబంధించినటువంటి వ్యవహారాల్లో శుభ పరిణామాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే కాలభైరవ గురువు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి సూచనలు ఏమంటే కామెంట్ రూపంలో తెలియజేశారని ఆశిస్తూ మీ అందరికీ శుభం కలుగుగాక.